హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. సింపుల్గా తయారు చేసుకునే మటన్ కర్రీని బ్యాచులర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఎవరైనా కూడా ఈజీగా చాలా చక్కగా టేస్టీగా తయారు చేసుకునేలాగా చిక్కటి గ్రేవీ కన్సిస్టెన్సీతో మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. సింపుల్గా త్వరగా అయిపోయేలాగా చిక్కటి గ్రేవీ కన్సిస్టెన్సీతో మటన్ కర్రీని బెస్ట్ టేస్ట్ వచ్చేలా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ఈ మటన్ కర్రీని రైస్లోకైనా రోటీలోకైనా చపాతి బిర్యానీలోకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్. అంత మంచి టేస్టీ ఉండే మటన్ కర్రీ ప్రాసెస్ని చూసే కన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ముందుగా మనం మటన్ కర్రీకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో ఓ పావు చెక్క కొబ్బరి, అలాగే 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 5 నుంచి 6 వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 జాపత్రి, 4 లవంగాలు, 5 ఇలాచీలను వేసుకుని కొబ్బరి కొంచెం ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 1-5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొంచెం వేడైతే సరిపోతుంది, మరి ఎక్కువసేపు మార్చకండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని అందులో 1/4 కప్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్టార్ అనస, 1 నల్ల యాలక, అలాగే 2 బిర్యానీ ఆకులను కూడా వేసి వీటితో పాటుగా సన్నగా తరిగిన కొంచెం పుదీనా, అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటితో పాటు 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఆనియన్స్ కంప్లీట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి 5 నిమిషాల పాటు ఫ్రై అయితే కంప్లీట్గా సాఫ్ట్గా అయిపోతాయి. ఈలోగా మనము మసాలా పొడిని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అందుకని ముందుగానే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న మటన్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకోండి. ఇలా మటన్ 3-4 సార్లు పర్ఫెక్ట్గా కడుక్కున్న తర్వాత మాత్రమే ఇందులో వేసుకోండి. ఇలా మటన్ మొత్తం వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఆనియన్ తాలింపు మొత్తం కూడా మటన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా మసాలా పొడితో మటన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మటన్కి కలిపేసుకోండి. ఇలా కంప్లీట్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే పసుపు కాస్త మటన్తో ఫ్రై అయిన తర్వాత క్యాప్ క్లోజ్ చేసి పెట్టేసి 5-10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వండి. ఇలా 10-15 నిమిషాల వరకు మటన్లో ఉండే వాటర్ అనేది బయటకు రిలీజ్ అయ్యి మటన్ ఆల్మోస్ట్ 50% వరకు కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఉప్పు కారంని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఉప్పు కారంని యాడ్ చేసుకుంటేనే ముక్క లోపల వరకు కూడా ఉప్పు కారం వెళ్తుంది. మీ రుచికి సరిపడినంతగా ఉప్పుని కారంని అడ్జస్ట్ చేసుకోండి. నేను తీసుకున్న కేజీ మటన్కి గాను 4 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే 2.5 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ను వేశాను. ఒకవేళ మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపడినట్టయితే మనం చివరిలో వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం మరికొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మటన్కి ఉప్పు కారంని మొత్తం వేసి కలిపిన తర్వాత 10 నిమిషాల పాటు క్యాప్ క్లోజ్ చేసి ఉడకనివ్వండి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఈ వాటర్ అనేవి మన జస్ట్ ఈ ముక్కలు అనేవి పైనకి ఇలా కనిపించేలాగా మాత్రమే వేసుకోవాలి. మరీ ఎక్కువసేపు వేసుకున్నారంటే ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది, అప్పుడు టేస్ట్ అంతగా బాగుండదు. సో మనం వాటర్ తీసుకునే కన్సిస్టెన్సీ అనేది ఇలా ముక్కల పైకి కనిపించేలా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసి పెట్టి 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ కంప్లీట్గా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మటన్ మనకి ఉడికిందా లేదా అనేది ఏదైనా ఒక పీస్ని చెక్ చేసుకోండి. కొత్తగా వంట చేసుకునే వారికి అయితే ఇది మనకి చెక్ చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్. 1 కప్లో కొంచెం వాటర్ని తీసుకుని అందులో 1 మటన్ ముక్కను వేసుకొని ఇలా 2 వేళ్లతో చుంచితే చునిగేంతలా మెత్తబడాలి. అలా మెత్తగా ఉడికితేనే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీనిపైనుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీరాన్ని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు కలిపేసుకున్నామంటే మటన్ అనేది రెడీ అయిపోయింది. ఇలా కలిపేసుకున్న తర్వాత 5-10 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసి దమ్ అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఇంతే సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఎప్పుడు చేసినా మీకు ఒకేలాంటి టేస్ట్ రావాలి, టేస్టీగా ఉండాలి అంటే మాత్రం మటన్ కర్రీని ఇలా తయారు చేయండి, చాలా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మటన్ కర్రీకి.
చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మటన్ కర్రీని ఈ సండే కానీ ఏదైనా ఒక స్పెషల్ అకేషన్స్కి ఈ కర్రీని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అందరికీ నచ్చుతుంది కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.